సింగరేణి మరి బొగ్గుగనుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రికి అదే విధంగా కేంద్ర మంత్రులకు కూడా ఉత్తరం రాశారు సార్ రాసి సింగరేణిలో ఉండే నాలుగు బొగ్గుగనులను ఏ రకంగానైతే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ పద్ధతిలో అక్కడ గనులను అలాట్ చేశారు అదే పద్ధతిలో మాకు కూడా ఇవ్వండి మా సింగరేణి సంస్థలో మీ వాటా కూడా ఉంది మాది 51% మీది 49% ఖచ్చితంగా ఇవ్వండి అని కోరాం సార్ కానీ కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం వల్ల వాళ్ళ వివక్ష వల్ల ఈ రోజు ఆ నాలుగు బొగ్గు గన్నలను కూడా ఆక్షన్ పెడతాం వేలం పాటలో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు సార్ గౌరవ సభ్యుడు బాల్క సుమన్ గారు చెప్పింది వాస్తవం సార్ కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా సెక్యూరిటీ గా చేసి తన అనుయాయులకు అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే సింగరేణికి కూడా గనుల కేటాయింపు లేకుండా చేసే ఒక కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం సార్ తప్పకుండా సింగరేణి కార్మికులందరికీ శాసనసభ వేదికగా ప్రభుత్వం తరపున మాటిస్తున్నాం సార్ అవసరమైతే ఎంత దూరమైనా పోతాం ఎవరితోనైనా పోరాటం చేస్తాం కానీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను భారతీయ జనతా పార్టీ కుట్రను ఛేదిస్తాం తిప్పికొడతాం మొత్తం అవసరమైతే కార్మికులను కలుపుకొని అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం సార్ ఎందుకంటే ఉద్యమంలోంచి వచ్చిన సంస్థ మేము ఉద్యమంలోంచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి తప్పకుండా మాకు మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క వ్యూహం పైన ఆయన యొక్క విశ్వసనీయత పైన కార్మికులకు కూడా నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విషయంలో వారు అనుమాన పడాల్సిందేమీ లేదు తప్పకుండా ప్రభుత్వం కమిటెడ్గా ఈ ప్రయత్నం నిర్విరామంగా చేస్తుంది అనుమానం అక్కర్లేదు సార్ బయ్యారం విషయంలో కూడా చాలా నిస్సిగ్గుగా కేంద్రం ఒకటి రెండు కాదు సార్ ఈ 8.5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మాట తప్పింది ఎన్నోసార్లు మరి ఇచ్చిన మాటను కూడా ఈరోజు తుంగలో దొక్కుతా ఉంది సార్ మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి గారు కూడా చాలా దుర్మార్గంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు సార్ అక్కడ ఐరన్ ఓర్ క్వాలిటీ లేదని ఇంకోటని ఇంకోటని నిక్షేపంలాగా ఉన్న ప్రాంతంలో కూడా ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పెట్టాల్సిన ప్లాంట్ను తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను పద్దుల్లో వివరంగా చెప్తాను సార్ రేపు కాకపోతే మనం ఆల్రెడీ ప్రత్యామ్నాయం కూడా ప్రారంభించాం సార్ మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా జిందాల్ వాళ్ళతో మిట్టల్ వాళ్ళతో వాళ్ళందరితో కూడా ప్రాథమికంగా సంప్రదింపులు స్టార్ట్ చేశాం సార్ కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే ప్రైవేట్ రంగం ద్వారానైనా లేదా సింగరేణి ద్వారానైనా చేయాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం సార్ తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని వివరాలు కూడా గౌరవ సభ్యులకి రేపు పద్దుల్లో ఇంకా ఇతర మార్గాల్లో తెలియజేస్తాం సార్.